ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి. తనకు ఓటు వేస్తారు అని అనుకుంటే ఒకే ఓటర్కు రెండు ఓట్లు చేర్పిస్తాడు, తనకు ఓటు వేయరు అని అనుకుంటే ఉన్న ఓటును సామాజిక వర్గాల వారిగా కూడా తీసేసే కార్యక్రమం చేస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రిమినల్ అంటారు ఇటువంటి వ్యక్తిని. ఎవరైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రతి గ్రామంలోనూ మీరు చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ మీరు చర్చ పెట్టండి, చర్చ పెడుతూ మీరు అడగండి ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ దొంగలించడానికి, ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ను మా ఆధార్ వివరాలను తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి అని చర్చ పెట్టండి. ప్రతి ఇంట్లో చర్చ పెట్టండి, ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు తెలుసుకునేందుకు దొంగలించేందుకు, ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగలించేందుకు, ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎవడు అని చెప్పి చర్చ పెట్టండి. ఇలా దొంగతనం చేసేందుకు ముఖ్యమంత్రి ఎవడు మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన ఆధార్ డీటెయిల్ ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన బ్యాంక్ అకౌంట్ వివరాలను, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవడండి ఇవన్నీ చేయడానికి, ముఖ్యమంత్రి ఎవడండి మన వివరాలను దొంగలించడానికి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ చర్చ పెట్టండి. ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనంలో దొరికిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఏకంగా రద్దు చేయాలి. సేవామిత్ర అనే ఒక యాప్ తీసుకొచ్చాడు, మీ అందరి కుటుంబ వివరాలను, వ్యక్తిగత వివరాలను తన కంపెనీలలో దొంగతనంగా స్టోర్ చేసుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని రేపో మాపో జైలుకు కూడా పోయే నేరాలు ఇవన్నీ కూడా. ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి గ్రామాలలో చర్చ పెట్టండి.